ప్రియమైన దేవుని పిల్లలారా, బైబులు అనే పదం వినగానే ఈరోజు ప్రపంచంలోని 800 కోట్ల మంది మనుషులు ఇది కూడా ఒక మత గ్రంథమే, మనుషుల చేత వ్రాయబడినదే అనే ఒక తప్పుడు అభిప్రాయాన్ని కలిగి ఉంది. లోకంలో ఎన్నో కోట్ల పుస్తకాలు మనుషుల చేత వ్రాయబడ్డాయి, బైబిల్ మాత్రం దేవుడు చెప్పగా మనుషుల చేత వ్రాయబడ్డాయి. మనుషులు చెప్పినవి వేరు, దేవుడు చెప్పినవి వేరు. అజ్ఞాని మాటలు వేరు, జ్ఞాని మాటలు వేరు. ముఖ్యంగా ప్రపంచం ఎరుగవలసిన అతి ప్రాముఖ్యమైన విషయం, ఎక్కడో ఉన్న ఆకాశంలో ఉన్న గ్రహాలు, నక్షత్రాలు, ఈ అంతరిక్ష పరిశోధనలు అనేవి, వాటి మీద మనసు పెడతాడు మనిషి. తనుగా తన శరీరమును గురించిన ఆలోచన ప్రపంచంలో ఏ ఒక్కరికి తెలియటం లేదు, పట్టించుకోవట్లేదు, ఆలోచించటం లేదు. దేహం, మానవ దేహం, మనుషులు ధరించుకున్న ఈ శరీరాలు మనుషుల చేత చేయబడినవి కావు. రోబోలు తయారు చేస్తారు, మనుషులా ప్రవర్తించగలిగే బొమ్మలను తయారు చేస్తారు, కానీ మానవ ఆకారాన్ని కానీ ఆకారంలో ఉన్న ఏ చిన్న మానవ ఆకారంలో ఉన్న అంతర్గతంగా కానీ బహిరంగంగా కానీ ఉన్న దేనిని, ఏ ఒక్కటిని, అది చిన్నదైనా పెద్దదైనా మనిషి చేయలేడు. ఇది ఈనాడు శాస్త్ర ప్రపంచానికి సవాలు విసిరాను. కనీసం 2-3 దశాబ్దాల క్రితం నుంచి ఎవరు కూడా మాట్లాడటం లేదు, ఎందుకంటే తెలియక తెలిసిన వాడైతే రోషంగా బయటకు వచ్చి మాట్లాడతాడు, తెలియని వాడైతే కిమ్మనకుండా తేలుకుట్టిన దొంగల దాక్కుంటాడు. వాడే శాస్త్రవేత్త. సింహగర్జన పుస్తకాన్ని చూసిన తర్వాత మీరు ఎందరో శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు ఆరంభించిన తొలి రోజు నుండి వాళ్ళ పరిశోధనలు డ్యామేజ్, ఫెయిల్యూర్ అవుతాయనే విషయాన్ని చెప్తూ ఉంటాను. అది సింహగర్జనలో రాశారు పాఠాలుగా. అవి ఫెయిల్ అయిపోయాయి, ఏ ఒక్కటి సక్సెస్ కాలేదు, ఏ ఒక్కటి. ఈవేళ సక్సెస్ కాని ఒక నిజాన్ని మీ అందరి ముందు, అలాగా ప్రపంచ ప్రజల ముందు పెట్టడానికి సిద్ధపడుతున్నాను. అది మానవ దేహ నిర్మాణం. మనుషులు కట్టినవి వండర్స్ అని పేరు పెట్టుకొని వాళ్లకు వాళ్లే పొగట్టలు చేసుకుంటున్నారు. మనుషులు కట్టినవి వరల్డ్ వండర్స్ అని పేరు పెట్టి వాళ్ళకు వాళ్లే గొప్పలు చెప్పుకుంటున్నారు. దేవుడు నిర్మించిన వాడి ఆకారం, వాడి శరీరం
ఎంత గొప్పదో ఏ ఒక్కరికి తెలియకపోవటం విచారకరం. క్రీస్తుపూర్వం 1000 సంవత్సరాల క్రితం ఇస్రాయేల్ దేశాన్ని పాలించే రాజైన దావీదు రాసిన కీర్తనల గ్రంథం నూట 139:15 139:15 భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన మానవ ఆకారం. మన శరీరాలు ఉన్నాయే, ప్రారంభ ఆకారాన్ని తొలి మానవుని ఆకారం ఆయన నుంచే కదా మనమంతా వచ్చాం. ఆ తొలి మానవుని ఆకారం భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన ఆకారం. నేల వంటితో నరుని నిర్మించాడని ఉంది కదండి, అంటే పైదున్న మట్టి తీశాడా? కాదండి. భూమి అనే ఒక గ్రహం ఉందని, ఆ గ్రహం సకల కోటి జీవరాశులతో నిండి ఉందని మనందరికీ తెలుసు. ఆ మట్టినే తీసి మనిషిని చేశాడు అని సహజంగా ప్రతి ఒక్కరూ అనుకుంటారండి, కానీ ఆయన పైనున్న మట్టిని తీయలేదండి. విలువైనవి కావాలి అంటే, ఖరీదైనవి కావాలి అంటే అది డైమండ్స్ కావచ్చు, రత్నరాసులు కావచ్చు, బంగారం కావచ్చు, వెండి కావచ్చు, బొగ్గు కావచ్చు, గ్రానైట్ కావచ్చు, వెట్టిఫైడ్ కావచ్చు. ఖరీదైనవి ఏవి కావాలనుకున్నా భూమి లోతులలోనికి వెళ్ళవలెను. నిజం కదా అండి. నేనే అబద్ధాలు కట్టుకథలు చెప్పను, ఎవరో గాలి మాటలు చెప్పను, మిగిలిన వారిలా దొంగబోధలు చేయను. అగాధ స్థలములలోనికి వెళ్ళాడట దేవుడు. మానవ ఆకారాన్ని తయారు చేయటానికి, మొదట మానవుని ఆకారాన్ని తయారు చేయటానికి అగాధ స్థలములంటే లోతు, చాలా లోతుకు వెళ్ళాడట. భూమి లోపల ఇనుము దొరుకుతుంది, ఇనప రాళ్ళు దొరుకుతాయి, మ్యాంగనీస్ ఓర్ అంటారు, ఐరన్ ఓర్ అంటారు. అవి మన స్టీల్ ప్లాంట్స్కి పంపుతారు. అక్కడ కొన్ని వేల ఫారెన్హీట్ డిగ్రీలతో మండిస్తారు దాన్ని. అప్పుడు మాంగనీస్ రాయి కానివ్వండి, ఐరన్ ఓర్ కానివ్వండి, పాకం అలా తయారవుతుంది. పాకం, ఆ పాకాన్ని మీరు ఎప్పుడు కడతో చూస్తారు, అగ్ని పర్వతాలు బద్దలైనప్పుడు. అందులో నుంచి బయటకు వచ్చే లావా ఎర్రటి రంగులో జిగురు జిగురుగా కొండ మీద వెళ్ళి కారుతుంటుంది, ఎర్రగా. కారిపోయిన తర్వాత నల్లగా మారిపోద్ది, సేనాలతో కొట్టిన పగలదండది. సుత్తి సేనాలతో కొట్టిన
పగలినంత పగిలిపోలేనంత గట్టి పదార్థంగా మారిపోద్ది. ఇప్పుడు పాఠానికి వెళ్ళిపోదాం. కీర్తన 139:15 భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన మానవ ఆకారం. దేవుడు ఆదామును చేసేటప్పుడు కీర్తనల గ్రంథము 119 క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలలో వ్రాయబడిన చారిత్రాత్మిక పుస్తకం. బైబిల్ ఇది కూడా కథలు రాయలేదు, కల్పనలు రాయలేదు. దేవుడు చేశాడు గనుక దేవుడు రాయించాడు. మీ టీవీ పోయిందనుకోండి, ఆ కంపెనీ వాడి దగ్గర తీసుకెళ్ళాలి. అందరూ చేయలేరు దాన్ని. మోదవలసలో మిక్సీ పోయింది, విశాఖపట్నం తీసుకొచ్చారు, ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళారు. వాడు చేశాడు. ఒక టీవీ కానీ ఒక ఫ్రిడ్జ్ కానీ మనుష్యుల చేత చేయబడినవి. ఎవరైతే మేకర్స్ తయారు చేసిన వాళ్ళు, వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి. వాళ్ళే దాన్ని కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేయగలరు. ఎవరి దగ్గరికి పడితే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళావో కిలికేస్తారు దాన్ని. చేయలేరు. అలాగే దేవుడు చేసిన ఈ భూమండలంలోని అంతర్భాగాలలో మండుతున్న మట్టి మానవ ఆకారం కోసం దేవుడు తీశాడు. మీరు ధరించుకున్న ఈ శరీరాన్ని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. దాన్ని బయటకు తీశాడు. 119:73 నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచెను. నీ చేతులు ఎవరి చేతులట? దేవుని యొక్క హస్తాలు. సాక్షాత్తు సర్వేశ్వరుని చేతులే ఆ మండుతున్న అగాధంలోకి వెళ్ళగలదు. నువ్వు వెళితే ఉండవు, కొంచెం దూరం వెళితేనే మెస్ అయిపోతావు. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచాను. నాకు ఈ రూపం రావటానికి నువ్వే కారణం దేవుడా అంటున్నాడు. భూమి యొక్క మండుతున్న మట్టిలో నుండి నన్ను తీసి, ఏమండి, ఒక విగ్రహాన్ని పోత విగ్రహం అంటారు. ఒక నాణం పోత నాణం అవుతుంది. దేనినైనా ఆకారాలు కావాలంటే పోత పొయ్యాలి, కరిగించి అవి నీళ్లులా మరుగుతున్నంత వరకు ఆ పదార్థాన్ని కరిగించి నీకు కావలసిన డిజైన్లో ఒక దానిని తయారు చేసి అందులో ఈ కారుతున్న దాన్ని పోసి ఆరబెడితే దానికి ఒక రూపం వస్తుంది. దేవుడు తన చేతులతో చేసి రూపాన్ని ఇవ్వడానికి ఆ చేతులే పనిచేస్తున్నట్టు మనం చూస్తున్నాం. నీ చేతులు నన్ను నిర్మించాయి. యోగ గ్రంథం 10:8
వచనాలు. యోబు గ్రంథం 10:8-9 నీ హస్తములు దేవుడా, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి. ఇన్నర్ పార్ట్స్ కూడా బాగా వినాలి మీరు, గుండె, కిడ్నీలు, ఊపిరితిత్తులు, కాలేయము, పెద్ద ప్రేవులు, చిన్న ప్రేవులు, నీ హస్తములు దేవుడా, నీ చేతులు నాకు అవయవ నిర్మాణం. ఇక బయటికి కనిపించేవి కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, కాళ్ళు, చేతులు, తలకాయ. ఇన్నర్ పార్ట్స్ లోపల భాగాల్ని ఆయనే చేశాడట తన చేతులతో. మర్చిపోకండి, తన చేతులతో. నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నవి. నన్ను రూపించటానికి నీవు తీసిన మట్టి ఎలా ఉందంటే 9వ వచనంలో నీవు నన్ను నిర్మించే నాటికి భూమి లోపల నుంచి తీసావే, ఆ మట్టి ఎలా ఉంది? జిగటమన్నుగా నున్న నన్ను నీవు నిర్మించితివి. జిగురు కుమ్మరివాడు మట్టిని బాగా తొక్కుతాడు, నలుపుతాడు, పిసుకుతాడు. అప్పుడు ఒక తిరిగే చక్రం మీద పెడతాడు ఒక మట్టి ముద్ద. ఆ ముద్దలో నుంచి కొండను తీయాలనుకుంటున్నాడా, కూజాను తీయాలనుకుంటున్నాడా, ప్రమిదలను తీయాలనుకుంటున్నాడా? తన మనస్సులో ఏముందో ఆ రూపాన్ని ఆ చక్రం మీద నుంచి తీస్తాడు. దేవుడు కూడా మానవ ఆకారాన్ని అందులో నుంచే తీశాడు. జిగటమన్నుగా చూడండి, వెరీ గుడ్, బాగుంది. ఆదికాండం 2:7 జాగ్రత్తగా, దేవుని చేత వ్రాయబడిన మహాజ్ఞానం చెప్తున్నాను మీకు. శాస్త్రవేత్తలకు ఈ ప్రసంగం చివరిలో కమ్మ కట్టబోతున్నాను, కమ్మలు కట్టబోతున్నాను, కమ్మలు, తాటాకు కమ్మలు. మరి ఎంత సబ్జెక్ట్ ఉండాలండి నా దగ్గర? శాస్త్రవేత్తకు కమ్మ కట్టడం అంటే గాడిదకు కమ్మ కడితే తోకే పిచ్చిక్కి పరిగెడుతుంది. ఇప్పుడు శాస్త్రవేత్తకు కమ్మలు కడుతున్నాను. విన్న నా పిల్లలు, ప్రపంచవ్యాప్తంగా నా పిల్లలు వింటున్నారు కదా, దీనిని ఇంగ్లీష్లోకి, హిందీలోకి, కన్నడలోకి, హిందీలోకి ట్రాన్స్లేట్ చేసి ప్రపంచంలో అన్ని స్థలాలకు దీన్ని పంపండి. 50 ఏళ్ళుగా ఒక్కడ కాకపోతే ఒక్కడైనా నా ఎదుటికి వచ్చి నిలబడతాడు సవాలుకి అనుకున్నారు, కానీ ప్రతి ఒక్కడు దాక్కుండిపోయాడు. దాక్కుండిపోయేవాడు సామాన్యుడు కాదు, శాస్త్రవేత్త. ఇప్పుడు దాక్కుంటాడు ఈ శాస్త్రవేత్త. చూద్దరు కాని మీరు, ఎప్పుడు నేను మీకోసం ఒక మాట చెప్తాను, 800 కోట్ల ప్రపంచ జనాభాలో పిడి సుందర్రావు వాళ్లలో ఒకడు కాడు, వాళ్లకు వేరుగా పుట్టిన ఒకడు.
ఆదికాండం 2:7 ఆదికాండం 2:7 నేలమంటితో నరుని నిర్మించి నిర్మాణం ఏదో బొమ్మలు చేసి ఈ పెద్ద నిర్మాణాలు అని చెప్పారు ఎవరు గోదావరి మీద వంతెన కట్టి బ్రిడ్జ్ వేసి అది నిర్మాణం అంటే నమ్ముతారు ఎవరైనా అంతేనా నువ్వెక్కడో కాలువ మీద ఒక తాడి చెట్టు నరికేసి అడ్డంగా పడేసి దీని మీద నడండి ఇది మహానిర్మాణం అంటే నవ్విపోతాడు ఎవడైనా మహావంతెన కట్టాలి అది నిర్మాణం ఇక మా మనుషుల నిర్మాణాలు వేరు దేవుడి నిర్మాణం వేరు దేవుని అనేక నిర్మాణాలలో శ్రేష్టమైన నిర్మం విశ్వములో కోటాను కోట్ల నక్షత్రాలు నక్షత్ర మండలాలు సూర్యుడు సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలు ఇవి కావండి అవి చిన్న నిర్మాణాలవి దేవునికి అవి చిన్న నిర్మాణాలు వాటిని ఎలా చేశాడో తెలుసు కదా మీకు ఆ నిర్మాణాలని కలుగుగాక మాటతో చేశాడండి భూమి ఆకాశములు కలుగుగాక మాటతో చేయబడిన నిర్మాణాలు అవే మానవునికి అంతుపట్టనవైతే దేవుడు చేతులతో చేసిన మానవ ఆకార నిర్మాణం మనుషుడికి ఏమైనా అంతుపడుతుందా అంతుపట్టదు ఎందుకంటే ఎవరైనా చచ్చిపోయారనుకోండి యాక్సిడెంట్లో అక్కడ తల్లిదండ్రులు అడుగుతారు ఏమండి మీ అబ్బాయి చనిపోయాడు అతను అవయవాలు ఎవరికైనా దానం చేస్తారా దానం చేస్తాం విదిన్ 2 అవర్స్ 2 గంటలలో ఆల్ ఓవర్ ఇండియా ఏ ఆసుపత్రికి వెళ్ళాలో ఆ అవయవం అక్కడికి వెళ్ళిపోవాలి అది గుండె కావచ్చు కిడ్నీలు కావచ్చు ఊపిరితిత్తులు కావచ్చు కాలేయం కావచ్చు ట్రైన్ల మీద అవ్వదు ఫ్లైట్స్ జెట్ ఫ్లైట్స్ లాంటి మీద వాటి మీద పంపాలి అర్జెంటుగా ఎందుకంటే 2 గంటలలోపు అది అతను మరొక ఆయన శరీరంలో వేసి బిగించేయాలి దాన్ని ఇక్కడ గుండెకాయలు అమ్మబడును అని ప్రపంచంలో ఎక్కడ దుకాణం లేదు ఉందా ఇక్కడ కిడ్నీలు అమ్మబడును అని ఎక్కడ లేవు స్పేర్ పార్ట్లు దొరకాలి అంటే దేవుడు స్పేర్ పార్ట్లు చేయలేదు ఒక ఆకారాన్ని నిండుగా చేసి భూమి మీద దించాడు స్పేర్ పార్ట్లు దొరకవు అర్థమైందా అందుకే విదిన్ 2 అవర్స్లో అవి బిగించేయాలి తీసుకెళ్ళి ఆ రోగికి అంటే మరొక దేవుని ఆకారంలో నుంచి మరొక దేవుని ఆకారమైన మానవుడు చనిపోతే అతనిలో నుంచి అదైనా యాక్సిడెంటల్ డెత్ సడన్ డెత్ బ్రెయిన్ అటాక్ ఇలాంటి వాటి వలన వెంట వెంటనే అవయవాలు తీసి ఎక్కడెక్కడికి ఏ ఆసుపత్రులకి అవయవాలు వెళ్ళాలో అవి పంపిస్తారు బిగించడానికి దేవుడు చేసిన నిర్మాణానికి ఒక గుండె బిగించాలి అంటే ఎమర్జెన్సీగా ఎవరైనా చచ్చిపోతే యాక్సిడెంట్లో అతని గుండెని 2 గంటల్లో తీసేసి ఇతనికి బిగించేయాలి అతనికి తీసేయటం ఇతనికి బిగించటం విదిన్ 2 అవర్స్లో జరగాలి అప్పుడే మనిషి బ్రతుకుతాడు ఎక్కడ దొరకవండి జబ్బులు ఎక్కడ పోతాయరా అని అనుకుంటే ఇండియాలో ఉన్నవాళ్ళు రాయవెల్లూరు వెళ్ళిపోదామండి అంటారు
కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వైద్య రంగంలో అంతో ఎంతో నిపుణత కలిగిన వాళ్ళు వాళ్ళు. చెన్నైలో ఉన్నది ధనవంతులు అనుకుంటారు, అమెరికాలో ఉంది. సోనియా ఉందనుకోండి, అమెరికా వెళ్తుంది ఆవిడ క్యాన్సర్ వ్యాధికి. చాలామంది విదేశాలకు వెళ్ళి బాగు చేయించుకుంటారు. వాళ్ళు కూడా స్పేర్ పార్ట్లు ఉండవు వాళ్ళ దగ్గర కూడా. అంటే దేవుడు చేసిన అద్భుతం, దేవుడు చేతులతో చేసింది బిగిస్తేనే మరొక పార్ట్ ఇతను బ్రతుకుతాడు, లేకపోతే బ్రతకడు. ఇకపోతే మానవ ఆకారానికి ఒక స్పెషాలిటీ ఉంది. ఆదికాండం 1:26 ఆ స్పెషాలిటీ ఏంటో చూడండి. వాళ్ళ చీరలు తిన్నకుండు, బొమ్మ సెంటర్ చేసేవారు అవి తలగుంచు. ఆదికాండం 1:26 సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. మనస్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదమని దేవుడు అంటున్నాడు కన్న తండ్రి. ఇకపోతే మనకున్న సూపర్ స్పెషాలిటీ ఏంటంటే మనకున్నది దేవుని పోలిక. ఈ ముక్కు చెవులు ఈ బాహ్య శరీరం గురించి మీరు అనుకోకండి. దీనిలో జీవకళ ఉట్టిపడుతుందే, అది దేవునిది. నీకంటూ ఏమీ లేదు. ఆ జీవం పోయిందనుకోండి, ఉట్టిపడేది ప్రేతకళ, శవకళ. చచ్చిపోయిన తర్వాత ఆ శరీరాన్ని చూడండి, బ్లడ్ పోయినట్టుగా కనబడుతుంటుంది. దేవుని పోలిక కనుక మన శరీరాలలో జీవకళ ఉట్టిపడుతుంటుంది. దేవుని పోలిక ఇది నరుడు చేయగలడా? ఏమంటే చేయలేడండి. మానవ ఆకారాన్ని మనుష్యుడు ఎన్ని వేల సంవత్సరాలు లోకం అంతం కాకుండా ఉన్నా ఏ శాస్త్రవేత్త మానవ ఆకారాన్ని చేయలేని చేతగాని వాడు? దట్ ఈస్ పిడి సుందర్రావు. ఛాలెంజ్ అది, ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్. వాడు అమెరికాలో ఉన్నా, గ్రేట్ బ్రిటన్లో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, రష్యాలో ఉన్నా, చైనాలో ఉన్నా, ఈ రూపాన్ని ఎవ్వడు చెయ్యలేడు. ఎవ్వడు అంటే శాస్త్రవేత్త అన్న వాడు. గుడ్. ఎందుకు చెయ్యలేడో ఒకసారి మరలా క్రొత్త నిబంధనకి వెళదాం. క్రొత్త నిబంధనలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:13:18 కొరింథీయులకు రాసిన అందరూ తీయాలి, బైబుల్ అందరూ విప్పాలి. రేపొద్దున్న ఎవరైనా ప్రశ్నిస్తే ఇక్కడున్న సమాధానాలు చెప్పండి, నిలబెట్టండి. వాడు నోరెత్తడిక, వాడెవ్వడైనా నోరెత్తడు. వాడు నాస్తికుడు కానీ, హేతువాది కానీ, దేవుడు లేడనే బుద్ధిహీనుడు కానీ, శాస్త్రవేత్త కానీ. 12 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12:18 దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. గుండె ఎక్కడుండాలో ఉంటే లెఫ్ట్, కొందరికి మాత్రం రైట్ ఉంటుంది. రైట్ సైడ్ గుండు ఉన్నవాళ్ళు కూడా ఉన్నారండి, నో ప్రాబ్లం.
ఏ అవయవం ఇన్నర్ పార్ట్స్ అంతర్గత ఆర్గాన్స్ అంటారు వాటిని ఎక్కడుండాలో దేవుడు చెప్తున్నాడు చూడు ఎంత ఖచ్చితంగా ఈ మాట 2000 సంవత్సరాల క్రితం దేవుడు బైబిల్ అనే మహాగ్రంథమైన క్రొత్త నిబంధనలో వ్రాయించాడు పౌలు గారి చేత టూ థౌజండ్ ఇయర్స్ అయిందండి ఇది రాసి 2000 ఇయర్స్ దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను గుండె ఇక్కడ ఉండాలి దాని ప్రక్కన ఊపిరితిత్తులు ఉండాలి ఆ ప్రక్కన కాలేయం ఉండాలి ఆ మధ్యలో పెద్ద ప్రేవులు చిన్న ప్రేవులు ఉండాలి యోబు గ్రంథంలో అంటాడు ఈ నిర్మాణం గురించి మాట్లాడుతూ 10వ అధ్యాయంలో నరాల గురించి చర్మం గురించి మాంసం గురించి ఎముకల గురించి కూడా చెప్పాడు 11వ వచనం 10వ అధ్యాయం యోబు గ్రంథం 10వ అధ్యాయం ఇది మూసేయకండి అది తీయండి యోబు గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం చర్మముతోనో మాంసముతోనో నీకు కానీ చర్మం కానీ మాంసం కానీ పెట్టకుండా ఉంటే ఎముకలే కనిపిస్తే అస్థిపంజరం అంటారు దాన్ని మీద ఒక తలకాయి ఆ తలకాయ మీద రెండు పెద్ద కన్నాలు లెఫ్ట్ రైటు ముక్కుకు ఒక పెద్ద కన్నం దాని కింద నోరుకి అసలు కింద దవడే ఉండదు చూడగానే భయపడతాం మన ఒరిజినల్ ఎక్స్రే ఫోటో చూస్తే అది ఎవరైనా ఫోటోలు కట్టించుకుంటారా ఇది నారుపోయానండి అని వచ్చిన వాళ్ళు భయపడతారో నువ్వు కూడా భయపడతావు రాత్రులు లేస్తే అలా భయపడతావని దేవుడు ఏం చేశాడో ఎంత చక్కగా చెప్తున్నాడో వినండి చర్మముతోనూ బొగ్గలు ఎత్తుగా ఉండాలి కండలు ఎత్తుగా ఉండాలి చెస్ట్ ఎక్కువ ఎత్తుగా ఉండాలి తొడలు ఎక్కువగా ఉండాలి మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి అంటున్నాడు యోబు 2000 క్రీస్తుపూర్వం 2500 సంవత్సరాల క్రితం రచ్చటండి మాట ఒరే నీ బొగ్గలు చాలా బాగున్నాయిరా ఆడవాళ్ళకైతే గులాబీ రంగు కలర్లో ఉన్నాయండి మీ బొగ్గులు సినిమా యాక్టర్లకు ఎయిడ్స్ వచ్చి అప్పుడప్పుడు వాళ్ళ ఫోటోలు యూట్యూబ్లో పెడతాడు పక్కనేమో ఆమె సినిమా యాక్టర్గా మేకప్లో ఉన్న ఫోటో పెడతాడు ఆ తర్వాత ఎయిడ్స్ వచ్చి కళ్ళు లొట్టబోయి బొగ్గలు లోపలికి పోయి ఆ ఫోటో పెడతాడు ఎయిడ్స్ వస్తే ఏ రూపమైనా అలాగే మారిపోద్ది రూపాన్ని పాడు చేసుకున్న వాళ్ళు మీరు కానీ దేవుడు కాదు అవునా రూపాన్ని మీరు పాడు చేసుకుంటున్నారు ఒకడు మందు కొట్టి బాగు చేసుకుంటాడు పాడు చేసుకుంటాడు ఒకటి డ్రగ్స్కి వెళ్ళి అలవాటు పడి పాడు చేసుకుంటాడు ఒకడు ఏదో పెద్ద రజలన్ అయిపోవాలని ముక్కు పచ్చడలు చేసుకొని పేగులు ఒడగొట్టుకుని వాడదయారవుతాడు మీరు పాడు చేసుకుంటారు దేవుడు పాడు చేయడు చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి తర్వాత ఎముకలతోనూ మరి నీ గూడు నిలబడాలి నీ గూడు కూర్చోవాలి నీ గూడు పరిగెత్తాలి నీ గూడు నడవాలి నీ గూడు ఎగరాలి నీ గూడు నిద్రపోవాలి ఎముకలు కావాలి ఎముకల గూడు చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పావు ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి నన్ను బిగించావు జీవాన్ని అనుగ్రహించావు అప్పుడు నేను జీవించువాడనయ్యాను
మాట్లాడే నోరు, చూసే కళ్ళు, వినే చెవులు అన్నిటికీ పవర్ వచ్చేసింది. ఒక ఫ్యాన్ తిరగాలన్న, లైట్లు వెలగాలన్న, మైక్ పలకాలన్న పవర్ ఇవ్వాలి. పవర్ ఎవరు? దేవుని పోలిక. ఎప్పుడిచ్చాడు? మానవుని నాసికారంధ్రములలో తన జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయను. అది కాండము 2:7. దేవుని పోలిక. ఏమండి ఇది? పాపం శాస్త్రవేత్తలకు తెలియదండి. ఒక 20-25 ఏళ్ల క్రితం ఒక పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతూ ఒక మాట అన్నానండి. ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తలందరినీ నా దగ్గర తీసుకొస్తే కూర్చోబెట్టి క్లాసులు చెప్తానన్నాను వాళ్ళకి, బెత్తం పట్టుకొని. ఆ మాట అన్నాను కదండి. అయినా వాళ్ళకు రోషం రాలేదండి బాబు. అయినా వాళ్ళకు రోషం లేదు. పవన్ ఏమనంటే మరుసటి రోజు మరొకటి పడిపోద్ది. జగన్ ఏమనంటే మరొక కౌంటర్ పడిపోద్ది. చంద్రబాబు గారు అన్నారని కూడా మరొక ఎన్కౌంటర్ పడిపోద్ది. కొట్టుకోవడం కదా, నువ్వంటే నేనంటారా? ఫలానా వర్సెస్ ఫలానా, జగన్ వర్సెస్ చంద్రబాబు, పోటీదారులు ఇద్దరు. నాకెవడూ దొరకలేదు ఏంటంటే బాబు. ఇవన్నీ ట్రాన్స్లేట్ చేసి పెట్టండి. కనీసం వాళ్ళకి ఒక అమ్మకు పుట్టిన వాడైతే నాతో పోటీకి నిలబడతాడు. ఇంతకంటే రోషమైన మాట ఏముందో చెప్పండి. ఇంతకంటే రోషమైన మాట ఏమైనా ఉందా? ఈ కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 12:18 దేవుడు అవయవములలో ప్రతి దానిని తన ఇష్ట ప్రకారము మానవ శరీరములో ఉంచెను. అమ్మ కానీ నాన్న కానీ వాళ్ళిద్దరి కలయికలో వివాహం తర్వాత మా పిల్లలకు కళ్ళు నెత్తి మీద ఉండకూడదని కానీ, మా పిల్లలకి కళ్ళు నొసట మధ్య ఉండకూడదని కానీ, మా పిల్లలకి చేతుల స్థానంలో కాళ్ళు, కాళ్ళు స్థానంలో చేతులు ఉండాలని కానీ వాళ్ళు ఎవరు అనుకోరండి. ఈ కాలం, ఈ ట్రెండ్ చూస్తే కేవలం శరీర కోరికలు తీర్చుకోవటానికే కలుసుకుంటున్నారు తప్ప దేవుని ఇష్టాన్ని నెరవేర్చటానికి కలుసుకోవటం లేదు, సెక్స్ చేయటం లేదు వాళ్ళు. ఆ సెక్స్ ఎలా ఉంటుందో చెప్పాడు బైబిల్లో. వివాహం అన్నిటికంటే ఘనమైనది. పెళ్లి కాటం చేస్తారు, తర్వాత మర్చిపోతారు. వివాహం అన్నిటికంటే ఘనమైనది, పానుపు నిష్కళంకమైనది. పానుపు అంటే ఎలాంటిదట? కళంకము లేని పానుపు. నీ శరీర దురాశలు, నీ సెక్స్ కోరికలు తీర్చుకోవడానికి దొరలడానికి కాదా ఆ పానుపున్నది. ప్రతి వారికి బుద్ధి రావాలండి. నీ కామ కోరికలు తీర్చుకోవటానికి కాదు ఆ పానుపు. నీ గర్భం నుండి మరికొన్ని దేవుని రూపాలు రావాలని నీ పెళ్ళి ఘనమైనదని చెప్పాడు ఆయన. నీ పానుపు నిష్కళంకమైనదని చెప్పాడు దేవుడు. పెళ్లి చేసుకుంటారు, డైవర్స్, డేటింగ్ పెళ్ళికి ముందు. ఎందుకు డేటింగు? దురద తీర్చుకోవటానికి సిగ్గుపడుతున్నారా? ఫ్యాక్ట్స్ కదా నేను మాట్లాడుతున్నది, ఫ్యాక్ట్స్. డేటింగ్ మళ్ళీ ఈ డేటింగ్లో వదిలేస్తాడు, ఇది నచ్చలేదని అది వదిలేస్తుంది వీడిని. ఈ డేటింగ్లో ఒకరికొకరు నచ్చితే
అప్పుడు పెళ్లి చేసుకుంటారు. ఆహా, వాళ్ళ పానుపు నిష్కళంకమైందా, అపవిత్రమైందా? అలా పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మళ్ళా వీడో పిలుస్తాడు. ఆహా, ఏవి కల్చర్రా నాయన ప్రపంచంలో. మానవ దేహాలు దేవుని పోలికలో, దేవుని చేతులతో భూమి అగాధ స్థలములలోని మండుతున్న జిగురును తీసి దేహాన్ని చేస్తే ఆ దేహం పాప పంకిలమై శరీర కోర్కెలు తీర్చుకోవటానికి మనుషులతో మనుషులు వదిలేసుకొని జంతువులతో పోతున్నారు. ఇప్పుడు జంతువులు, మగవాళ్ళు మగవాళ్ళు అవాచ్యం, ఆడవాళ్ళు ఆడవాళ్ళు అవాచ్యం. ఏటండి వీళ్ళ పౌనపు నిష్కళంకం? దేవుడు చేసిన బొమ్మలండి ఇవి. అవయవాలు దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. నువ్వు పిల్లలు పుట్టించటానికి నీకు ఒక అవయవం కావాలి కదా, నీ శుక్రకణాలు నీ భార్యలోకి వెళ్ళడానికి. దాని ఒక అవయవాన్ని ఇచ్చాడు దేవుడు నీకు తన ఇష్ట ప్రకారం. ఆ అవయవము ద్వారా శుక్రకణం దేవునికి పిల్లలు కావాలంటే తల్లి గర్భంలో ఆకారం తయారవ్వాలి. కనుక తల్లి గర్భంలోకి పంపించడానికి స్త్రీకి ఒక అవయవాన్ని ఇచ్చాడు. ఎందుకు ఈ అవయవాలు ఇచ్చాడో తెలుసు కదా మీకు. కేవలము దేవుని రూపాలను కనడానికి, భూమి మీద దేవుడు మానవ రూపాలని మెగా నిర్మాణాలను చేశాడు నిన్ను మెగా నిర్మాణంగా. కానీ దేవుడు తన ఇష్ట ప్రకారంగా ఇచ్చిన ప్రతి అవయవాన్ని నీకు చాలా దరిద్రంగా వాడుకుంటున్నావు. నువ్వు నీ కళ్ళు దరిద్రాన్ని చూడాలంటావు, నీ శరీరం దరిద్రాన్ని అనుభవించాలనుకుంటావు, నీ నోరు చెత్త తినాలనుకుంటుంది, నీ చెవులు చెత్త వినాలనుకుంటున్నారు. దేవుడు తన ఇష్ట ప్రకారం చేసిన అవయవాలు దేవుని ఇష్టాన్ని నెరవేర్చే. ఇదిగో ఇలాంటి మాటలు వినడానికి ఇరవై రెండు వచ్చిన చూడండి ఒకసారి. మొదటి కొరింది 12:22. అంతేకాదు శరీరము యొక్క అవయవములలో ఏవి మరి బలహీనములుగా కనబడునో అవి మరి అవశ్యములే. రెండు దశాబ్దాల క్రితం మాట్లాడానండి ఇది మల్కిపురం కాలేజీ గ్రౌండ్లో. అపెండిక్స్ వస్తుంది 24-40 గంటల్లో తీసేయాలి దాన్ని. ఈ మధ్య మన ఆర్బీసీ విద్యార్థుల్లో ఒక బాబుకి వచ్చింది, తీసేశారు. విపరీతమైన పెయిన్, కుడి భాగాన పెద్ద పెద్ద ప్రయోగులు చివరిలో అడుగున ఒక చిన్నది ఉంటుంది, ఒక చిన్న పార్ట్ నీ బాడీలో ఉన్న బ్యాక్టీరియాని ఎప్పటికప్పుడు నిర్మీలించడానికి అందులో నుంచే బయలుదేరుతుంది మంచి ఆరోగ్యం. దీన్ని తీసేయడం మొదలెట్టారు డాక్టర్లు. ఎప్పుడైనా నీకు కడుపు నొప్పి వస్తే నువ్వు చచ్చిపోతావు కదా నాయన, హాస్పిటల్ అందుబాటులో లేకపోతా అని డెలివరీకి వచ్చేటప్పుడు తల్లి బిడ్డను కంటున్నప్పుడు అది కట్ చేసేస్తారు. మరి ఇప్పుడు ఇది ఏమవుతుంది? దేవుని వాక్యం తర్వాత కళ్ళు తెరిచింది శాస్త్ర ప్రపంచం. నేను మాట్లాడిన 20 ఏళ్ళ తర్వాత అమ్మమ్మమ్మ అది చాలా ఇంపార్టెంట్ పార్టు. ఎవరు? శాస్త్రవేత్తలండి. దాన్ని తీసేస్తే కండి బాబు. మరి నువ్వు బైబుల్ చదివితే పాట తీయవే,
ఏమనుంది బైబిల్లో 22వ వచనంలో శరీరము యొక్క అవయవములలో ఏవి మరి బలహీనములుగా కనబడునో అంటే అనవసరమైనది ఏదైనా ఉంటుందండి నీ శరీరంలో అనవసరమైన దేవుడు ఏమైనా తెలియక చేసి పెట్టేశాడని ఇంకా కడుపులో బల్లలు పెంచుకున్నది మీరు రోగాలతో పెద్ద పెద్ద కడుపులు అయిపోయి ఆపరేషన్ తీసుకెళ్తే 2 కేజీలు 3 కేజీలు పెంచేసి ఇంత గుమ్మడికాయలు తీస్తారు కడుపుల్లో నుంచి అది మీ రోగాల వల్ల మీకు సంభవించింది నీ యూట్రస్ ప్రాబ్లం అయితే అది విషం గక్కుతుంటే అది క్యాన్సర్ అయితే నువ్వు చచ్చిపోతావు గనుక నీ యూట్రస్ తీసేస్తది ఓకే ఎందుకు పడిపోయింది యూట్రస్ ఈ మధ్యనే కమలాసనం పెద్ద కూతురికి యూట్రస్ ప్రాబ్లం అయింది అమెరికాలో ఉంది అది తీసేయడానికి యూట్యూబ్లో మీరు చూస్తే ఈ సిగరెట్ పడితే ఆ సిగరెట్ 24 గంటలు కాల్చుకొని ఉంటుంది ఎవరు నచ్చితే వాళ్ళతో డేటింగ్ చేసేస్తుంటుంది వాళ్ళన్న డిఎన్ఏ కమల్ హాసన్ గారు డిఎన్ఏ అలాడదే కదా కనబడిన ఆడదాలు కనబడిన ఆడది కావాలి ఈవిడికి కనబడిన మగవాడు కావాలి శృతి హసన్ శృతి దెబ్బతింది ఇప్పుడు లయాశృతి సరిగా ఉండదు ఇప్పుడు నుబ్బు పాడు చేసుకుంటున్నావు శరీరము యొక్క అవయవములు ఏవి మరి బలహీనములుగా కనబడును అవి వారి అవి మరి అవశ్యములే శరీరంలో దేవుడు చేసిన అవయవాలు మనుషులు చేసినవి కాదు కదండి కమ్ముగింపు మాటల్లోకి వెళదామా ఇప్పుడు శాస్త్రవేత్తల ఫెయిల్యూర్స్ ఒకటి కావాలి కదా మనకి అది చూద్దాం ప్రసన్న బాబుకు మైక్ ఇవ్వను ఆయన మీకు ప్రత్యక్షంగా చూపిస్తాను ఎందుకంటే నేనేదో చెప్పేశాను ఈయన చూస్తే ఇండియాలో ఎక్కడో ఉన్నాడు అక్కైపాలెంలో వాళ్ళు చూస్తే అమెరికాలో ఎక్కడో లాస్ ఏంజలస్లో ఉన్నారు లేదంటే ఎక్కడో ఉన్నారు ఈయన ఎవరు ఆయన ఎవరు ఈయన ఎంత వాళ్ళెంత ఇలా మాట్లాడుతున్నారు చాలామంది బుద్ధిహీన బుద్ధి లేని వాడు మాట్లాడతారు ఏమైనా స్క్రీన్ మీదకి రాని లైట్స్ ఆపే ఇదిగోండి పక్కనున్న అయ్యగారు కళ్ళద్దాలు పెట్టుకొని పక్కనున్న డాక్టర్ల వారు అంటే శాస్త్రవేత్తలు వీళ్ళు మామూలు డాక్టర్లు కాదండి ఇతనికి గుండె మార్పిడి చేస్తున్నారు ఇతనికి గుండె మార్పిడి చేస్తున్నారు ఇంతకు దేని గుండెటది పంది గుండె పిగ్ హార్ట్ చూడండి మీకు అక్షరాల్లో కనబడుతుంది పంది గుండె ట్రాన్స్ప్లాంట్ మారుస్తున్నా అంటే ఇతను గుండె డ్యామేజ్ అయిపోతే పందిని చంపేసి తాజాగా ఉండాలి కదా పంది గుండు కూడా తాజాగా ఉండాలి ఈ గుండె తీసుకొచ్చి ఇతనికి అమర్చారు ఇప్పుడు నెమ్మదిగా అమరుస్తున్నారు చూడండి అమర్చిన తర్వాత 40 రోజులు చక్కగా ఉన్నాడు ఫ్యామిలీతో కేకులు కొయ్యడాలు ఫ్యామిలీతో అన్నీ చేశాడు ఒకలాగ వెళుతుంటే పెద్ద అక్షరాలతో వెళ్ళలేనైనా ప్రశ్న బాగా చదువుతారు సాధారణంగా మనం వ్యక్తుల నుంచి వ్యక్తులకు అవయవ మార్పిడి చేయటం చూస్తూ ఉంటాం కోవిడ్ తర్వాత బ్లడ్ సెల్స్ మార్పిడి చేయటం వెలుగులోనికి వచ్చింది అయితే ఇటీవల ఒక వ్యక్తికి పంది నుంచి తీసిన గుండెను అమర్చారు వైద్య చరిత్రలో ఇదో పెద్ద సంచలనంగా ప్రపంచవ్యాప్త చర్చ జరిగింది ఇలా చేసిన శాస్త్ర చికిత్సలో పందిగుండుతో ఆ వ్యక్తి సుమారు 40 రోజుల పాటు బ్రతికారు అయితే గత కొన్ని రోజులుగా గుండె స్పందనలోని క్రమంగా మార్పులు చోటు చేసుకున్నాయి దీంతో మృత్యుంజయుడు అనుకున్న ఆ 58 ఏళ్ల లారెన్స్ ఫాసెట్ మరణించారు ఒక క్షణం లైట్స్ ఆన్ అది అలాగొచ్చాడు ఆయన ఎవడకు పుట్టిందండి బుర్ర పందిగుండు వేసేద్దామని అందులో పందులు బాగా తింటారండి ఫారినర్స్ కోసినప్పుడల్లా పందిగుండుని చూసుంటాడు కోడిగుండుకాయ తింటాం మనం అంతే కదండి మేక గుండుకాయ అంటాం అది కూడా ఏమంటాం పార్ట్ పందిగుండులు తిని తిని ఇది మనిషికి వేసేద్దామని ఆలోచన వచ్చింది వాళ్ళకి ఒరే పందిగుండె అంటున్నావు కదా జంతువుకి మనిషికి తేడా తెలుసురా నీకు
జంతువుకి మనిషికి నీకు తేడా తెలుసా? ఆదికాండం 1వ అధ్యాయం జంతువుల్ని దేవుడు ఎలా చేశాడో ముందు అక్కడికి వెళ్దాం, క్రియేషన్ దగ్గరికి వెళ్దాం. మానవుణ్ణి ఎలా చేశాడో మీకు ఇంతవరకు చెప్పాను, 1వ అధ్యాయం 9-10 వచనాలు. ఆదికాండం 1వ అధ్యాయం 9-10 దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగాక నీయు పరుకగా ఆ ప్రకారమే ఆయను భూమిని కలిగించాడు. మట్టిని మట్టి భూమిని సృష్టించాడు. ఆదికాండం 1:24 దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతుల ప్రకారము పశువులను, అందులో పందులు ఉన్నాయి, పశువులను అడవి జంతువులను పురుగులను భూమి పుట్టించుగాక, భూమి పుట్టించుగాక జంతువులను భూమి పుట్టించుగాక మనుష్యులు మనుషులను భూమి పుట్టించుగాక అనలేదు దేవుడు. మనుష్యులను భూమి పుట్టించుగాక అనలేదు దేవుడు. నేల మంటితో నరుని తీసి ఆయన చేతులతో బొమ్మను చేసి తనలో ఉన్న జీవాన్ని పోలికను ఊది మనిషిని శ్రేష్ఠునిగా సృష్టిస్తే మాటండి భూమి కలుగగా కానీ దేవుని నోటి మాట భూమి వచ్చింది, మట్టి వచ్చింది. ఆ మట్టిలో మళ్ళీ మట్టితో అంటున్నాడు ఏమని, వాటి వాటి జాతి ప్రకారము పశువులను అడవి జంతువులను పురుగులను భూమి పుట్టించుగా కని పలుకగా. మట్టిలో నుంచే పుట్టించాడు పందిని కూడా. ఇప్పుడు మన పంది సబ్జెక్టు, పందిని చేయడానికి దేవుడు అగాధ స్థలానికి వెళ్తాడా? నువ్వు ఈవేళ తినేసి రేపు తెల్లవారు విసర్జన చేస్తావు. 1 కేజీ పంది మాసం తిని తెల్లవారేసరికి బహిర్భూమిని వదులుతావు తీసుకెళ్ళి, పంది కరిగిపోయింది. నువ్వు తిని ఒక పూటలో అరిగించుకునే దాన్ని ఆయన స్వహస్తాలతో చేశాడా పందిని? మాట అండి మాట. నేల పుట్టించుగాక మాటతో సృష్టించిన పందిగుండెను దేవుడు చేతులతో చేసి తన జీవాన్ని ఇచ్చిన మానవ గుండెకు మిక్స్ చేస్తావురా? మై డియర్ బ్రదర్, కొరింథీయులకు రాసిన 1వ అధ్యాయం 38-39 ఇట్స్ వండర్ఫుల్ ఎంత బాగా చెప్తున్నాడో పౌలు చూడండి. కొరింథీయులకు రాసిన 1వ అధ్యాయం 38-39 జాగ్రత్తగా మీరు చూడాలి చదువుకున్న వాళ్ళు. చదువులేని వాళ్ళకి ఏం అర్థం అవుతుందండి, పందులు తింటాం తప్ప సబ్జెక్ట్ అర్థం కాదు. చదువుకున్న వాళ్ళు ఆలోచించండి ఏమని, దేవుడే తన చిత్త ప్రకారము తన ఇష్ట ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము, నీవు విత్తిన దానికి శరీరాన్ని ఇచ్చేది. నువ్వే మొక్క అయితే ఎత్తుతావో దానికి రూపాన్ని ఇచ్చేది అన్నిటికీ దేవుడే. ఓకే, మరియు ప్రతి విత్తనమునకును కిందకి వెళ్ళిన 39 మనుష్య మాంసము వేరు మృగ మాంసము వేరు పక్షి మాంసము వేరు చేప మాంసము వేరు. ఏమండి, మాంసమంతయు ఒక విధమైనది కాదు. పక్షి మాంసం వేరు, మురగ మాంసం వేరు, మనిషి మాంసం వేరు. మాటతో కలిగించిన మట్టిలో నుండి వచ్చిన పంది గుండెను తెచ్చి మనుష్య మాంసము వేరు దీంతో కనెక్ట్ చేసేస్తావేంట్రా బాబు? నీకెక్కడైనా స్కిన్ పోయిందనుకోండి, తొడ దగ్గర తీస్తారు. యాక్సిడెంట్లో చేయి దగ్గర ఎక్కడైనా మెడ దగ్గర స్కిన్ పోయి, మీ చర్మం అంటే మీ మాంసం పోయిందనుకోండి, అప్పుడు తొడల దగ్గర మాంసం బాగుంటుంది కనుక డాక్టర్లకు తీసి ఇక్కడ వేస్తారు ప్యాచ్ వర్క్.
పంది మాంసం బాగుంటుంది కనుక తీసుకొచ్చి ప్యాచ్ వర్క్ చేసాడు అనుకోండి, మెడ కులిపోయి తల తిరిగిపోద్ది. ఏటి ప్రయోగాలు ఎటు వాళ్ళు జ్ఞానం అనుకుంటున్నారా వాళ్ళు? ఒకసారి బైబుల్ చదవండి రా, బైబుల్ ముందు మీ దేశాల్లోనే పుట్టిందిరా. ఒరే శాస్త్రవేత్తలారా, బైబుల్ మీ దేశాల్లోనే పుట్టింది, మీ నుంచి కదా మాకు వచ్చింది. మేము లేటుగా చదువుకున్న మహాజ్ఞానులు అయ్యాం. మీరు అదే చదివి 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 ఏమైపోయారట? లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. మొదటి కొరింథీ 1:20. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:20. లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. ఇప్పుడు అక్కడ ఆపరేషన్ చేస్తున్న ఆ ముగ్గురు వెర్రోలికి కొంచెం దించరా వాళ్ళ డ్రెస్సులు, కొంచెం ఫోటో దించినాయన ఆ ముగ్గురు ఆ దివ్యమంగళ రూపాలు తిలకిస్తాం. నా ఫోటో తీసి అక్కడ చూడండి, వాళ్ళ ముక్కు గొడ్డలు, తలక టోపీలు, వాళ్ళకు ఒక గనుల్లోకి వెళ్ళినోళ్ళ లైట్లు, కత్తులు, కటార్లు, గిన్నెలు, ఆపరేషన్ థియేటరు. ప్రపంచంలో చరిత్ర సృష్టిద్దాం అనుకున్నారండి. ఏమండి నిజంగా వీడు కానీ బ్రతికేస్తే బైబుల్ చచ్చిపోద్దండి, దేవుని మాట ఓడిపోద్దండి. దేవుని మాట ఓడిపు ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో పీడి సుందర్రావు పుట్టాడు. దేవుడి ఓడిపోకూడదు, నా దేవుడు ఓడిపోకూడదు, ఆయన మాటలు అబద్ధం కాకూడదు. వాళ్ళు ఓడిపోవాలి, వాళ్ళు ఇప్పుడు ఓడిపోయారు. ఇప్పుడు చదువుతాడు చూడండి, నడుపునైనా పైకి. అత్యంత ప్రయోగాత్మకంగా శస్త్రచికిత్స చేసిన 40 రోజుల తర్వాత పంది నుండి తీసిన గుండెను అమర్చిన రెండవ వ్యక్తి మరణించినట్లు మొదట వ్యక్తి చచ్చిపోయాడు పంది గుండు పెట్టినందుకే, రెండో ఓడు చచ్చిపోయాడు. ఇటు బుద్ధుద్దా, ఇటు పందులు ఈజీగా దొరుకుతున్నాయి మనకని ఆ గుండెలు తీసుకొచ్చి వాళ్ళు కట్టేస్తున్నావాను. ఒరు బాబు, అమెరికా వాళ్ళందరికీ పెట్టారా బాబా గుళ్ళు, యుద్ధాలు కొట్టుకుంటున్నారు, చచ్చిపోతున్నారు, నరుక్కుంటున్నారు, శవాల కంపు. హమాస్, ఇజ్రాయెల్, గాజా, పిచ్చి పిచ్చి పెట్టింది ఒక్కొక్కడికి పిచ్చి. అమెరికా అగ్రరాజ్యం అండి, అమెరికాలో నాసా ఉందండి, అక్కడ ఉన్న వాళ్ళందా మహాశాస్త్రవేత్తలండి, మిగతా దేశాల్లో ఉన్నవాళ్ళు అందరూ పెద్ద బెగ్గర్స్ అండి అన్నట్టు చెప్తారు. ప్రతి వాళ్ళు ఏమనుకుంటారు, నేను అమెరికా వెళ్ళిపోవాలి, నేను అమెరికా వెళ్ళిపోవాలి, నేను అమెరికా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతావా? నీకు కూడా పంది గుండు పెట్టేస్తారు సమస్య వస్తే. నీకు కానీ గుండెకి ఏదైనా ప్రాబ్లం వచ్చి అక్కడ జాయిన్ అయ్యామనుకో, ఇండియా నుంచి అమెరికా ఆసుపత్రులకు వెళ్ళువారు లారా, అది గుండె జబ్బులు ఉన్నవారు లారా, అక్కడికి వెళ్ళకండి. విదేశాలకు, మావాడు అబ్రాడ్లో ఉన్నాడు, మావాడు అబ్రాడ్లో చదువుకున్నాడు, మావాడు అబ్రాడ్లో శస్త్రచికిత్స చేసుకున్నాడు, ఇక్కడికి వచ్చి డప్పాలు కొట్టకో. అబ్రాడ్కి వెళ్ళిన వాడు ఆకాశం దాటిపోతాడు, పాతాళానికి వెళ్ళడానికి అది చెప్పవు. అక్కడ కల్చర్ లేదు, చెడిపోయింది వ్యవస్థ. 10 లక్షల మంది భారతీయుల్ని పుండ్రాబాబు ఇక్కడి నుంచి మా దేశం నుంచి అని తగిలేస్తున్నారు వాళ్ళు, భారతీయుల్ని 10 లక్షలు. ఈ 10 లక్షల మంది అక్కడికి ఎందుకు వెళ్ళిపోయారు? మహాశాస్త్రవేత్తలు, మహా ఉద్యోగులు లక్షల జీతాలు సంపాదించేద్దాం అనుకుని వెళ్ళారు. భారతదేశం భూమిలోని భాగమేనా, ఈ భూమిలోని భాగమేనా భారతదేశం? అంతో ఎంతో విదేశాల కల్చర్ కంటే మన భారతావనిలో మంచి కల్చర్ ఉందా? మంచి కల్చర్ ఉంది. ఇది వదిలేస్తానంట వీటి నాన్న,
చదువునైనా రెండోడు చంపేశారు. 58 ఏళ్ల లారెన్స్ ఫాసెట్ సెప్టెంబర్ 20న జన్యుపరంగా మార్పు చెందిన పిగ్ హార్ట్ను స్వీకరించి గుండె వైఫల్యంతో చనిపోతున్నాడు. యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ తెలిపిన వివరాల ప్రకారం మొదటి నెలలో గుండె ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపించింది. అయితే ఇటీవల రోజుల్లో ప్రతికూల సంకేతాలు కనిపించడం మొదలైంది. శస్త్రచికిత్స తరువాత దాదాపు 6 వారాల పాటు జీవించి సోమవారం మరణించాడు. డేట్స్ కూడా చెప్పేశాడు, ఏ రోజు చచ్చిపోయి రాసుకోండి. ఇది అబద్ధం కాదండి. తర్వాత కుటుంబ సభ్యులతో సరదాగా మిస్టర్ ఫాసెట్ తన శస్త్రచికిత్స గుండె పంది గుండె వేసుకున్న తర్వాత తన శస్త్రచికిత్స తర్వాత గణనీయమైన పురోగతిని సాధించాడు. అది ఈ ఆపరేషన్ తరువాత కుటుంబ సభ్యులతో సరదాగా గడిపాడు. అతని భార్య అతనితో కలిసి పేకాట కూడా ఆడాడు. అది ఇటీవల రోజుల్లో అతని గుండె సర్జరీలో సరికొత్త మార్పులు చోటు చేసుకుంటూ వచ్చాయి. ఇందులో భాగంగా కొన్ని ప్రారంభ సంకేతాలను చూపించింది. సుదీర్ఘ అనుభవం ఉన్న వైద్య బృందం గొప్ప ప్రయత్నం చేసినప్పటికీ మిస్టర్ ఫాసెట్ చివరికి అక్టోబర్ 30న మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఇలా మరణించిన వ్యక్తి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్లో అపారమైన అనుభవం గణించి రిటైర్డ్ అయిన ల్యాబ్ టెక్నీషియన్గా గుర్తించారు. అతను మేరీల్యాండ్ ఆసుపత్రికి వచ్చినప్పుడు ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా సాంప్రదాయ గుండె మార్పిడి కోసం ప్రయత్నించి నిరాశ చెందాడు. దీనిపై ఆయన సతీమణి స్పందిస్తూ తన భర్త చాలా తక్కువ సమయం కుటుంబ సభ్యులతో గడిపి ఉంటాడని, ఇదే అతని జీవితంలో చివరి గడియలని ఆమె ఊహించలేదని తెలిపారు. మన అనుభవం నుంచి నేర్చుకున్న వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఎప్పుడూ తన భర్త చెబుతూ ఉండేవారని ఆయన చివరి కోరికను కూడా పంచుకున్నారు. అవయవాల కొరతను అధిగమించవచ్చు. అదండి, ఇంకీ రోజుల్లో లేదండి, ఇంకీలు మారటం లేదు. మళ్ళీ ఏదో కొత్త సంగతి చెప్తున్నారు, వినండి. జంతువుల అవయవాలను మానవులకు మార్పిడి చేయడాన్ని జెనో ట్రాన్స్ప్లాంటేషన్ అని పిలుస్తారు. ఇది మానవ అవయవ దానాల కొరతను అధిగమించేందుకు దోహదపడుతుంది. అయితే ఈ ప్రక్రియలో కొన్ని సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. ఎందుకంటే రోగి యొక్క రోగ నిరోధక శక్తి ఇతరుల నుంచి మార్పిడి చేసిన అవయవాల ప్రభావం తర్వాత తనలోని కొన్ని శరీర భాగాలను దాడి చేస్తుంది. పంది భాగాలను జన్యుపరంగా మార్పు చేయటం వలన మానవ అవయవాల్లాగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు భావించారు. గతంలో మేరీల్యాండ్ అనే వైద్య బృందం గత ఏడాది ప్రపంచంలోనే జన్యుపరంగా మార్పు చెందిన పంది గుండెను మరొక వ్యక్తికి మార్పిడి చేసింది. అతను ఆపరేషన్ చేసిన 2 నెలల తర్వాత మరణించాడు. డేవిడ్ బెన్నెట్ జనవరి 7, 2022 తన గుండె ఆపరేషన్ చేసుకొని మార్చి 8న మరణించాడని యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ మెడిసిన్ సిస్టమ్ ఒక ప్రకటనలో తెలిపింది. తీసేనాయనా పీడి సుందర్రావు వాళ్ళందరికీ ప్రపంచవ్యాప్తంగా ఒక సవాలు విసురుతున్నాడు. ఏ జంతువుదైనా మనుషుని శరీరములో కలవదు, కనెక్ట్ అవ్వదు. దేవుడు తన ఇష్ట ప్రకారంగా కనెక్ట్ చేసిన ఈ ఆర్గాన్స్ని, అవయవాలని ఎక్కడి నుంచో నువ్వు జంతువుల నుంచి తీసుకొచ్చి బిగించేస్తున్నావు. వాళ్ళకేమైనా సిగ్గుందండి? మేము మానేసుకుంటామని ఏమని అంటున్నారా? మనిషిది మనిషికి పెట్టినప్పుడే కొంత ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే అతని విధానం శరీర విధానం వేరు, మన శరీర ఇతని శరీర విధానం వేరు. ఒక రక్తం అందరికీ సరిపోదు. ఏ గ్రూపు వాళ్ళ రక్తం ఆ గ్రూపు వాళ్ళకే ఎక్కించాలి. గ్రూపు మారిందో నీ ప్రాణం మీదకు తెచ్చుకుంటావు. ఇది దేవుడు చెప్పిన మాట, దేవుని వాక్యం, బైబిల్ చెప్పిన మాట. మనుష్య మాంసము వేరు, మృగ మాంసము వేరు. దేవుని పిల్లలారా, అందుకే బైబిల్కి 50 ఏళ్ల క్రితం ఒక పేరు పెట్టాను, సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్. దీని ఒక్కదాన్నే కాదండి, ఈ ఒక్క ఈ మానవాకారం గురించే కాదండి, ఎన్నిటి గురించి మాట్లాడానో, ఎన్ని రకాల శాస్త్రవేత్తలను సవాలు చేశానో. సింహగర్జన అనేది హిందీలో ఉంది, తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది, కన్నడలో ఉంది, తమిళ్లో ఉంది,
చూడండి ఒకసారి మీ అందరికీ నాది ఒక రిక్వెస్ట్ ఎవరినైనా పిలవండి నాకు చాలా సరదాగా ఉంది ఎవడో ఒకను ఓడించాలండి నేను చనిపోయే ముందు పాలానా శాస్త్రవేత్త వీడు వీణి ఇతను ఓడించాడు ఒక భారతీయుడిగా ఒక క్రైస్తవుడిగా ఆ ఘనత నేను కోరుకుంటున్నానండి దేవుడి నుండి ఎందుకంటే దేవుడు బైబిల్లో రాయించిన మాట కావున ప్రతి స్థలమందును మమ్మును దేవుడు విద్యోత్సవముతో ఊరేగించుచు అన్నాడు బైబిల్లో విద్యోత్సవముతో ఊరేగించుచు పిడి సుందరరావు ఇప్పటికీ విద్యోత్సవముతో ఊరేగింపబడుతున్నాడు 73 మరికొద్ది రోజుల్లో 74 మరి నేను ఉన్నప్పుడే మీరు వస్తే బాగుంటుంది నేను చచ్చిపోయిన తర్వాత మీరు అక్కడ తోడలు కొట్టించుకుంటే వాచిపోతాయి నేను ఉన్నప్పుడే రండి నా పిల్లలారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా పిల్లలారా ఎవరో ఒకరిని రెచ్చగొట్టి నా మీదకి పంపండి ఎవరో ఒకరిని నేను దావీదులాగే కొడతాను గొలియత్తును కొట్టినట్లు అదెంత పెద్ద ఫిగర్ అయినా పర్వాలేదు వాడెంత గొప్ప శాస్త్రవేత్త అయినా స్టీఫెన్ హాకిన్స్ని కొట్టాను వాడు చచ్చిపోయాడు ఇప్పుడు భయపడిపోయి రాలేదు నా పిల్లలు రోషము గలవారుగా ఉండండి అందుకే ఇది విద్యాలయం అంటాను దీన్ని బోధనాలయం కాదు బోధనాలయం కాదు ఇది విద్యాలయం గాడ్ బ్లెస్ యు మై చిల్డ్రన్